నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం శనైశ్చరం హిందూ హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం శుభతిథి కార్యక్రమానికి స్వాగతం శుభతిథిలో పంచాంగము తిథి ప్రాముఖ్యత నక్షత్ర విశేషము రోజు తెలుసుకుంటూ ఉంటున్నాం ఈనాటి పంచాంగం ఈరోజు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ షార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గుణమాసం శుక్లపక్షం తిథి శుద్ధ చతుర్దశి రాత్రి మూడు గంటల రెండు నిమిషముల వరకు వారం శనివారం మనము నిత్యము పూజలో సంకల్పం చెప్పుకునేటువంటి సమయంలో తిథిని చతుర్దశ్యాం అని వారాన్ని మందవాసరే అని సంకల్పంలో చెప్పుకోవాలి నక్షత్రము పూర్వ ఫల్గునీ నక్షత్రము రాత్రి ఏడు గంటల ఐదు నిమిషముల వరకు దీనిని పుబ్బా నక్షత్రము అని కూడా వ్యవహారికంలో పిలుస్తూ ఉంటారు యోగము గండ యోగం రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషముల వరకు కరణం గరజీకరణం సాయంత్రం మూడు గంటల నలభై మూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషములకు సూర్యాస్తమయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు ఇది నేటి పంచాంగం ఇక నేటి విశేషం కామదహనం మనము నిన్నటి శుభదిధిలో చెప్పుకున్నాం కామదహనము కాముడిని దహించినటువంటి రోజు అని కాముడు అంటే మన్మధుడు అటు పార్వతీ పరమేశ్వరును ఇరువురిని కలపడం కోసము దేవేంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు మన్మధుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుని పైన తన పూల బాణాన్ని సంధించగా పరమేశ్వరుని యొక్క తపో భగ్నమయ్యి ఆయన దృష్టి తపస్సులో నుంచి మరలి పైన పడి పైన అనురాగమైనటువంటి చూపును చూసి ఆ తర్వాత తన తపస్సును భగ్నం చేసింది ఎవరు అని ఒక్కసారి మన్మధుడిని చూసి మన్మధుడే తన తపస్సును భగ్నం చేసినటువంటి వాడు అని గుర్తించి తన మూడవ నేత్రము చేత మన్మధుడిని భస్మం చేశాడు అని ఐతిహ్యం చెప్తోంది అలా కాముడు అనేటువంటి మన్మధుడిని దహనం చేసినటువంటి రోజుగా మనకు చెప్తారు ఇక్కడ కామదహనము అనగానే మనము ఈ విధంగా మాత్రమే అర్థం చేసుకోకుండా మనలోపల కూడా వికారం అనేటువంటి కామముంది కామం అంటే రకరకాల కోరికలు మనమధుడు కామాన్ని కలిగించేటువంటి వాడు ఇక్కడ కామము అనగానే ఏదో రకమైనటువంటి ఆలోచన చేయకుండా వికారములైనటువంటి సమస్తమయమైనటువంటి కోరికలన్నీ కూడా కామ సంబంధం అనేటువంటివి ఇది రజోగుణము సంబంధమైనటువంటివి కనుక ఇలాంటి కామ వికారములు ఏ మానవుని లోపల అయితే ఉంటాయో అతన్ని ఎదుగుదల అంతగా ఉండదు ఆ తర్వాత ఈశ్వర ఆరాధనలో కూడా మనస్సును లగ్నం చేయలేకపోతాడు భగవంతుని మీద భగవంతుని పూజ మీద మనస్సు లగ్నం చేయాలి అంటే మనస్సు భగవంతుని దగ్గరలో ఉండాలి అలా మనస్సు భగవంతునికి దగ్గరలో ఉండాలి అంటే ఇలాంటి వికారములు ఏవీ కూడా లోపల లేకపోతే అప్పుడు నిర్మలమైనటువంటి మనస్సు భగవంతునితో లగ్నం అవుతుంది కనుక మనలోపల ఉన్నటువంటి కాముడు అనేటువంటి ఈ వికారాలను మనము దహనం చేసుకోవడమే అసలైనటువంటి కామదహనంగా మనకు పండితులు చెబుతూ ఉంటారు అలా కామదహనంకు సంబంధించినటువంటి సాంప్రదాయము ప్రాచుర్యంలో ఉంది ఈ రోజున ఈశ్వర ఆరాధన చేసుకోవాలి సతీదేవి వియోగము తర్వాత పరమేశ్వరుడు సతీదేవి యొక్క వియోగాన్ని తాళలేకనే పూర్తిగా తపస్సులో నిమగ్నమయ్యి ఆ తర్వాత సతీదేవే పార్వతీదేవిగా జన్మించి ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణే వివాహం చేసుకోవదలిచినటువంటిదయ్యి పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి స్థానంలో కూర్చొని పరమేశ్వరుని రుశ్రూష చేస్తూ కాలం గడిపి ఎప్పుడైతే మన్మధుడు బాణం సంధించాడు అప్పటి వరకు తపస్సులో ఉండగా మన్మధుడిని బాణం తర్వాత పరమేశ్వరుడు కలుదరిచి పార్వతీదేవితో ఆయన పరిణయం చేసుకున్నటువంటి సందర్భానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టమైనటువంటి రోజు ఈరోజు కనుక జగదః జగదపిదరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటుంది సాంప్రదాయం కనుక అలా పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకే తల్లిదండ్రులు గనక ఆ తల్లిదండ్రులను ఈ రోజున పూజించుకుందాం ఒక్కసారి కూడా ఒకరిని ఒకరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి వారు వాగర్థ వివసంప్రక్తో వాగర్ధః ప్రతిపత్తయే ప్రతిపత్తుయే జగధ్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని అంటారు వాక్కు నుండి అర్థం ఏ విధంగా అయితే వేరు పడకుండా కలిసి ఉంటుందో ఆ విధంగా పరమేశ్వరుడు కూడా కలిసి ఉంటారు అందుకే దంపతులకి పార్వతీ పరమేశ్వరుడికి అనుగ్రహం ఉండాలి అని పే బ్రాహ్మణుడు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు కనుక అలాంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని ఈ రోజున మనం ప్రార్థిద్దాం ఇది నేటి విశేషం ఇక రేపటి విశేషం హోలీ పర్వదినం హోలీ పర్వదినం కూడా కామదహనంకు సంబంధించినటువంటి పండుగతోటే కదా ముడిపడి ఉంటుంది హోలీ రోజున వసంతోత్సవము అనేటువంటి పేరుతోటి వ్యవహరిస్తూ ఉంటారు ఈ హోళీని వసంతోత్సవం అంటే వసంతోత్సవం రోజున వివిధ రకాలైనటువంటి రంగులను ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఉత్సవం చేసుకోవడాన్ని వసంతోత్సవము హోలీ పర్వదినము అని అంటారు హోళిక అనేటువంటి రాక్షసిని కూడా ఈ పర్వదినం రోజున మనం గుర్తుకు చేసుకుంటూ ఉంటాం హిరణ్య సోదరిగా హోళికను చెబుతూ ఉంటారు హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు అపరిమితమైనటువంటి నారాయణ భక్తిలో మునిగి తేలుతూ ఉండగా ఇటు నారాయణ విరోధి శ్రీహరి విరోధి అయినటువంటి హిరణ్యకశిపుడు కొడుకే తనకు శత్రువుగా తయారవ్వడం కారణం చేత ఇతన్ని సంహరించండి అని తన రాక్షసులకు చెప్పగానే రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతారు ఆ తర్వాత హోళిక అనేటువంటి రాక్షసి ప్రహ్లాదు కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చోబెట్టుకుంటుందట తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని హోళికకి ఎంత అగ్నిలో కూర్చున్నా కానీ ఆమె శరీరం మీద దహనం అవ్వదు అనేటువంటి ఒక వరం ఉంది అని అంటారు అలా తనకు ఎలాగూ అగ్ని తనను దహించదు కనుక తన ఒడిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు దహనం అయిపోతాడు అని ఆ హోళిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది అగ్నిలో కూర్చుంది ఆ తర్వాత నారాయణ స్మరణ చేత హోళిక మాత్రమే దహించబడింది ప్రహ్లాదుడు చక్కగా బయటపడ్డాడు అనేటువంటి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అలా హోలికను కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇక హోలీ సందర్భంగా మనమంతా కూడా వివిధ రకాల రంగులను వాడుకుంటూ ఉంటాం కదా ఇక్కడ మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన ప్రాచీనమైనటువంటి పండుగలన్నీ కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి పండుగలన్నీ కూడా సాంప్రదాయంతో ఎంతో ముడిపడినటువంటివి అలాంటి పండుగలను నేటి యువతరము కాలక్రమేణా చాలా వరకు పాడు చేస్తూ ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం ఈ పండగ రోజున హోలీ పండగ రోజున సాంప్రదాయమైనటువంటి రంగులను వాడండి బుక్క గులాలు చక్కగా ఏవైతే సహజ సిద్ధమైనటువంటి రంగులు ఉన్నాయో అలాంటి రంగులను వాడండి తక్కువ నీళ్లను వాడండి ఎందుకంటే ఎండాకాలం ప్రారంభమవుతూ ఉంది ఒకవైపు మూగ జీవాలకు కూడా నీరు దొరకనటువంటి పరిస్థితి ఉంటే మరొక వైపు పాపం తాగడానికి లేనటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది కనుక మనం ఇష్టానుసారంగా మన పండగలు కదా మా పండగ మా ఇష్టం అని అనుకోకుండా అసలు నీళ్ళ జోలికి వెళ్లకుండా రంగులే వాడుకోండి ఏమీ తప్పులేదు నీళ్లు ఖచ్చితంగా వాడాలి అనేటువంటి నియమం ఏమీ లేదు కదా అలా నీళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ పండుగను చేసుకోండి ఇంకా కొంతమంది అయితే చాలా పిచ్చిగా ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు కెమికల్కు సంబంధించినటువంటి రసాయనాలు వాడుతూ ఉంటారు కందెన గుడ్లు చెమురు ఇలాంటివి ఎన్నో బీభత్సమైనటువంటివి ఈ పండుగలో వాడుతూ ఉంటారు తద్వారా ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి నేత్ర దృష్టి కోల్పోవడము చర్మము కాలిపోవడము రకరకాల ప్రమాదాల్లో పడిపోతూ ఉన్నారు కనుక యువత మేల్కోండి సహజ సిద్ధమైనటువంటి రంగులతో మాత్రమే పండుగను చేసుకోండి ఇలా దురలవాట్ల జోడ్లకు వెళ్ళకండి ఈ విధమైనటువంటి రసాయనాల వలన మన పండుగలన్నిటిని కూడా మనం పాడు చేసుకుంటూ భవిష్యత్ తరాలు వచ్చేటువంటి వారికి పండుగలు అనేటువంటివి లేకుండా చేసేటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది ఇది మన బాధ్యత మనం మన పండుగలను చక్కగా చేసుకోవాలి కనుక యువతరం అంతా కూడా ఈ విషయంలో దృష్టిని సారించి సహజ సిద్ధమైనటువంటి రంగులతో పండుగను చేసుకోండి నీళ్లను వాడకుండా పండుగను చేసుకోండి రేపటి శుభతిథిలో మళ్ళీ కలు